అందరికీ నమస్కారం అండి. నేను దేవకి మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ పెళ్ళి, దాని గురించి సంబంధించిన విషయాలు నేను మాట్లాడాలనుకున్నాను. ముఖ్యంగా ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉందండి, తప్పకుండా ఇది లాస్ట్ వరకు మీరు చూడండి. నేను ఇప్పుడు చెప్తున్నానండి, వినండి. మనకు మన పిల్లలు ఇప్పుడు పెళ్ళి, ఫస్ట్ పాయింట్ అండి, పెళ్ళి విషయానికి వస్తానండి నేను. మన కమ్మ కులంలో, ఫస్ట్ కమ్మ కులం గురించి మాట్లాడుకుందాము. మన కమ్మ కులంలో అబ్బాయిలు పెళ్ళి కాని వాళ్ళు 40% ఉన్నారండి. ఇక అమ్మాయిల మాటకొస్తే 25 నుంచి 30% వరకు ఉన్నారండి. ఏ ఏజ్ అని చెప్తానండి, 40 ఏజ్ వరకు అబ్బాయిలు 40% వరకు ఉన్నారండి. 30, 32, 33 ఏజ్ వరకు పెళ్ళి కాకుండా ఉండే అమ్మాయిలు 30% ఉన్నారండి. ఇక ఇది అటు ఉంచితే పెళ్ళి అయి విడాకులైన వాళ్ళు 30% వచ్చేస్తున్నారండి. ఇంకా ఎక్కువే ఉన్నారండి. ఎందుకంటే కొంతమంది లాయర్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళంతా నాకు చెప్తా ఉంటారండి అక్కడ వచ్చే కేసుల గురించి. అదంతా నేను వింటా ఉంటానండి. ఇంకొకటి, మన రికార్డ్స్లో చూస్తే కూడా అంత ఉందండి. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ అండి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి విడాకులు అవుతా ఉంది. మనము పెద్దవాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిన విషయం అండి ఇది. మనము పూర్వకాలంలో ఉంది, పూర్వీకులు, మన అమ్మలు, మన నాన్నలు, తాతలు అందరూ మనకు తెలిసిన విషయమే. సపోజ్ మా ఏజ్లో ఉన్నప్పుడు కూడా, ఒక 30 ఇయర్స్ ముందు కూడా ఏం జరుగుతూ ఉండేదంటే, ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి చేయాలి అంటే వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఆ ఊరు పక్కన ఆ గ్రామాల్లో లేక తెలిసిన వాళ్ళు, బంధుమిత్రులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మ్యారేజెస్ చూసుకుని చేసుకునేవాళ్ళండి. అది ఎలాగంటే అబ్బాయి ఎలాంటి వాడు ఏమి అని చెప్పి విచారించి ఆ సంబంధాలను కుదుర్చుకునేవాళ్ళండి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఇంకొక విషయం అండి, మీడియేటర్స్ వచ్చేసారండి. ఇప్పుడు మీడియేటర్స్ వచ్చిన దానివల్ల వాళ్ళకి ఏమంటే అండి, పర్సంటేజ్ ఇంత కట్నం ఇస్తే దాంట్లో మాకు ఇంత పర్సంటేజ్ అని ఇరుపక్కల తీసుకుంటారండి. అమ్మాయి వాళ్ళ తరపున తీసుకుంటారు, అబ్బాయి వాళ్ళ తరపున తీసుకుంటారండి. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ మంచి చెడు, కులం, గోత్రం, ఏమి జాతకం ఏమి చూడటం లేదండి వాళ్ళు. వాళ్ళకేమి పర్సంటేజ్ వస్తుంది, అబ్బాయిది అమ్మాయిది మ్యాచెస్ వాళ్ళని సక్సెస్ చేసి ఒక మ్యారేజ్ జరిపించేయాలి, అదేనండి వాళ్ళ వృత్తి. వాళ్ళని నమ్ముతున్నారే కానీ పేరెంట్స్, మన బంధుమిత్రులు, మన తెలిసిన వాళ్ళు, స్నేహితులు వాళ్ళకు చెప్పడానికి సంకోచపడుతున్నారండి. ఒక అబ్బాయిని చూసేసి వస్తేనో లేదా అమ్మాయిని చూసేసి వస్తేనో పక్క ఇంటి వాళ్ళకు కూడా తెలియకూడదు, వాళ్ళకి చెప్తే ఏమవుతుందో, వీళ్ళకి చెప్తే ఏమవుతుందో అని మూసిపెట్టి మ్యారేజెస్ వరకు వచ్చేంత వరకు కూడా చెప్పకుండా ఉన్నారండి ఇప్పుడు. అది ఎంత పెద్ద తప్పు అవుతా ఉందండి, మీరు ఒక్కసారి మనస్సాక్షిగా తలచి చూడండి. ఎందుకంటే పూర్వం అలా కాదండి, ఒక అమ్మాయిని చూసేసి ఇంటికి వచ్చిన తర్వాత పెదనాన్నలు, పిన్నాన్నలు, అక్కన పక్కన ఫ్రెండ్స్, తెలిసిన బంధుమిత్రులతో కలిసి ఆ ఊర్లో ఒక అమ్మాయిని చూసేసి వచ్చాము, ఎలాంటి వాళ్ళు, ఆ అబ్బాయిని చూసాము, ఏమి విచారించండి అని తెలుసుకునేవాళ్ళండి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళండి. కానీ ఇప్పుడు సంబంధం చూసేసి వచ్చి పెళ్ళేంతవరకు కూడా పక్కన అక్కన విచారించే లేదండి వాళ్ళు. అలాంటప్పుడు ఎలా అండి మనకు తెలుస్తుంది, అది ఎంత తప్పు కదండి. అది మీరు అర్థం చేసుకోవడం లేదండి. మీడియేటర్స్ వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళకి ఏదో ఇన్కమ్ వస్తుందని ఏదో ఒకటి కుదుర్చేస్తున్నారండి. నెక్స్ట్ పాయింట్ అండి, ముఖ్యమైన పాయింట్ ఇది, మీరు గమనించాల్సిన విషయం. ఇప్పుడు జాతకము, జ్యోతిష్యము, మనము శాస్త్రాలు అనేదానికి వెళ్ళిపోయామండి. ఇప్పుడు 100% 200% అండి, ప్రతి ఒక్కరూ
ఒక జాతకం చూడడం లేదండి, ఒక్కరి దగ్గరికి వెళ్ళడం లేదండి. 100 మంది జాతక వాళ్ళు ఉంటే 100 మంది దగ్గరికి వెళ్తున్నారండి. అది ఎంత పెద్ద తప్పండి. మీరు ఒక్కసారి పెద్దలు యోచన చేసి చూడండి. పూర్వకాలంలో ఒక 5-6 విలేజెస్ కు ఒక అయ్యవారు ఉండేవాళ్ళండి, పెద్ద ఆయన ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి మా అమ్మ అబ్బాయిది అమ్మాయిది జాతకం తీసుకెళ్ళేవారండి. ఆయన చూసి చిన్న చిన్న కొరలు ఉంటే చెప్పేవాళ్ళు కాదండి, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటేనే చెప్పేవాళ్ళండి. పేరు పదాలు చూసి బాగుంది చేసుకోవండి అయ్యా, మీరు బాగుంటారు, ఆ అమ్మాయికి అబ్బాయికి నచ్చిందా, ఫ్యామిలీ మీకు నచ్చిందా, మ్యారేజ్ చేయండి, పెళ్లి చేయండి, బాగుంటారు అని ఆశీర్వాదం చేసి మనల్ని పంపించేవాళ్ళండి. అప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండిందండి. జరిగి వాళ్ళు 5-6 మంది బిడ్డలు కని ఆస్తి అంతస్తులు అన్నీ సంపాదించి వాళ్ళు 100 ఇయర్స్ సంతోషంగా ఉన్నారండి. ఎందుకండి? మీరు యోచన చేసి చూడండి పేరెంట్స్, మనమంతా అలా లేదా? అది ఎందుకండి మీరు థింక్ చేయనంటారు? ప్రతి ఒక్కరి జాతకం తీసుకెళ్లేది ఒక జాతకం, ఒక రోడ్డుకండి 10 మంది ఉన్నారండి ఇప్పుడు. ఎందుకంటే అది ఒక బిజినెస్ అయిపోయిందండి వాళ్లకు. మీరే యోచన చేసి చూడండి ఒకసారి. ఒక జాతకం తీసుకెళ్తే వాడికి 1000 రూపీస్ పెడతామండి. వాడు బాగుంది అని పంపించేస్తే నెక్స్ట్ మళ్ళీ వాడికి 1000 రూపీస్ వస్తుందా అండి? రాదు కదా. అది ఎందుకు మీరు థింక్ చేయనంటారు? పెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది వద్దండి, చేయకూడదు, అది నేను ఒప్పుకుంటానండి. ఒక చిన్న ప్రాబ్లమ్స్ కూడా అండి, ఆ పొరుతం లేదు, ఈ పొరుతం లేదు, ఇన్ని వచ్చింది, అన్ని వచ్చింది అని మెయిన్ డైవర్స్ చేసి మంచి మంచి జాతకాలను కూడా చెడగొడుతున్నారండి వీళ్ళు. ముఖ్యంగా చెడుతూ ఉండేది ఈ శాస్త్రం చూసే జోష్యుల వల్ల, మీడియేటర్స్ వల్ల మన పిల్లల భవిష్యత్తు చెడిపోతున్నది. ఇది 100% అండి. మీరు ఎక్కువ థింక్ చేయాల్సిన విషయాలండి ఇదంతా. పేరెంట్స్ ముఖ్యంగా థింక్ చేయండి, మన పిల్లవాళ్లకు మనము భవిష్యత్తుని ఇస్తున్నామండి. ఒక అబ్బాయిని అమ్మాయిని కలిపి మ్యారేజ్ చేస్తే వాళ్ళు 100 ఇయర్స్ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని అనుకుంటామండి. కానీ ఒక అమ్మాయిని ఇవ్వడానికి, ఇప్పుడు సపోజ్ నా దగ్గరే ఒక జాతకం పంపిస్తారండి, ఇట్లా వచ్చింది మేడం ఒక అబ్బాయి ఉన్నాడమ్మా చేసుకుంటారా అని నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటండి, ఆ అబ్బాయికి 8 లక్షలు వస్తుంది, ఎంత రెంట్ వస్తుంది, ఎంత ఆస్తి ఉంది అని అడిగినారే కానీ ఇంతవరకు ఒక్కరు కూడా అండి, 1% కూడా అండి నా దగ్గర అబ్బాయి మంచి వాళ్ళ, ఫ్యామిలీ మంచిదా, మా అమ్మాయిని లైఫ్ లాంగ్ పెట్టుకుని కాపాడుతారా అని ఒక్కరు కూడా నన్ను అడగలేదండి. అది ఎంత బాధాకరమైన విషయం అండి. అందుకేనండి సమ్ క్లోర్స్ ఉండేవాళ్ళు కూడా ఏమీ తెలియకుండా ఈ మీడియేటర్స్ కోర్టులు ఉండేవాడు కోర్టులు ఉండేవాళ్ళు తెచ్చి పెళ్లి చేసి పెడతారండి. కనీసం 6 మంత్స్ కూడా ఉండడం లేదండి, డైవర్స్ అయిపోతున్నాయి, విడాకులు అయిపోతున్నాయి. ఎందుకండి? థింక్ చేయండి పెద్దవాళ్ళు, మన పిల్లల భవిష్యత్తుని మనమే చెడుతున్నాము. ఇది 100% నిజం. ఇది మీరు అర్థం చేసుకోండి. దయచేసి మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అని పేరెంట్స్ వాళ్ళని ఎలా చేయాలి, వాళ్ళని ఎలా దారిలో తేవాలి అనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి మీరు థింక్ చేసి ఇకనైనా మన పిల్లలకు భవిష్యత్తుని మనమే ఇవ్వాలి. ఆస్తి అంతస్తుల్ని ఇవ్వడం కాదండి, అది ఈరోజు సంపాదిస్తాం రేపు దారిపోస్తామండి, వాళ్ళకు భవిష్యత్తుని మనం పెట్టేదండి. ఒక మ్యారేజ్ చేసేటప్పుడు వాడి భవిష్యత్తే వాడి చేతుల్లో పెడుతున్నామండి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే అండి వాడు సంపాదించేకవుతుంది. అది మీరు థింక్ చేయండి, ముఖ్యంగా పేరెంట్స్ థింక్ చేయాలండి. ఇక విడాకులు అనే విషయానికి వస్తే దయచేసి పేరెంట్స్కు ప్రతి ఒక్కరికి నేను నమస్కరించి చెప్తున్నానండి. తల్లిదండ్రులకు ఒక అమ్మాయిని మనం ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళి సుఖంగా కాపురం చేస్తూ ఉంటుందండి. కానీ ఆ అమ్మాయి లైఫ్ని అబ్బాయి లైఫ్ని పేరెంట్స్ చెడుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారండి, వాళ్ళు ఇంట్లో లేకపోయినా ఎక్కడో దూరంగా వెళ్ళి జాబ్ చేసుకుని బ్రతుకుతుంటారండి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారండి. కానీ మనం ఫోన్ చేసి ఏమ్మా ఏం చేస్తున్నావు, బాగున్నావా, భోంచేసావా అని చెప్పి విచారించి కుశలాలు విచారించే దాంట్లో తప్పు లేదండి. ఎనీ టైమ్స్ అండి, ఒక రోజుకు 10 సార్లు అయినా ఫోన్ చేసి వాళ్ళు తల తిని ఏమమ్మా నువ్వు 1 లక్ష రూపాయలు శాలరీ తీస్తావు
నీకేమమ్మా పని చేయడానికి అని చెప్పి వాళ్ళ మెయిన్ డైవర్స్ చేసి ఎంతనో మందండి ఎంతో మందండి నాకు కాల్ చేసి ఎంతో మంది చెప్తారండి డైవర్స్ అవుతున్నాయండి దయచేసి ఆ తప్పులంతా చేయకండి ఇక అబ్బాయిల విషయానికి వస్తే వాళ్ళ మదర్ ఉంటారండి అమ్మా అబ్బాయిని అమ్మాయికి ఫోన్ చేసి ఏమమ్మా మా అమ్మాయి మా అబ్బాయిని అలా చూసుకో ఇలా చూసుకో అని చెప్పి వాళ్ళ తల తింటారండి ఎందుకండి వాళ్ళకి పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ని ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలియదా ఏమ్మా మీరు బాగున్నారా సంతోషంగా ఉన్నారా భోజనం చేశారా అని కుశలాలు విచారించండి అది తప్ప నేను చెప్పడం లేదు మన పిల్లల భవిష్యత్తుని మనమే చెడుపుతున్నాము దయచేసి మన కమ్మ కులంలో ఇలానే వెళ్ళితే ఎంతో పర్సంటేజ్ తగ్గిపోతుందండి చాలా బాధాకరమైన విషయం అండి ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇదంతా నేను కొద్దో గొప్ప మారాలి అని నేను ఈ వీడియోస్ని చేస్తున్నానండి దయచేసి నా బాధను మీరు అర్థం చేసుకుని మీరందరూ మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకొక విషయం అండి ముఖ్యమైన విషయము మన ఆంధ్ర ఐక్య సేవా సమితి అని ఉందండి అందులో మన కమ్మ వాళ్ళకు చాలా పేద కుటుంబాలకు అంత హెల్ప్ చేస్తారండి అలాంటి వాళ్ళకు మన మ్యారేజెస్లో సెట్ అయిన వాళ్ళు ధనికులు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళు ఏదైనా డొనేషన్ చేయాలి అంటే దానికి ఆ ఫౌండేషన్కి మీరు డొనేషన్గా మీ వల్ల అయినంత ఏదో 1000 రూపాయో 2000 ఎంతో మీకు మనసుకు నచ్చినంత ఇవ్వండి ఇంకొక విషయం అండి మనకు ఒక బర్త్డే వస్తుంది ఒక వెడ్డింగ్ డే వస్తుంది అలాంటప్పుడు మనం ఎన్నో పార్టీలు ఫంక్షన్స్ ఎన్నో చేసుకుంటామండి ఒక 1000 రూపాయలు మన ట్రస్ట్కి ఇస్తాము అంటే అది ఒక పేద విద్యార్థికి ఒక పేద కుటుంబానికి ఒక యాక్సిడెంట్ అయిన వాళ్ళకు ఎవరికో ఒకరికండి ఉపయోగపడుతుందండి అది మన మనస్సుకు చాలా తృప్తిగా ఉంటుందండి అలాంటి పనులు చేద్దామండి మనమందరం కలిసి అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలండి నమస్కారం ధన్యవాదాలు.